విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 5వ వార్డు నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముల్లెటి హేమలత ఎన్నిక దాదాపు ఖరారైనట్లే. తన తండ్రి 30 ఏళ్లుగా టీడీపీ పార్టీలోనే ఉంటూ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా తన తండ్రి ఆశయ సాధన కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమం కోసమే పాటుపడ్డారని, పేదల పార్టీ టీడీపీ అని ఆమె తెలిపారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. గెలిపిస్తే పెంచిన ఇంటి పన్నులను తగ్గించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ రోజు సోమవారం నిర్వహించిన ర్యాలీకి భారీ స్థాయిలో ప్రజలు తల్లి రావడం జరిగింది. టీడీపీ జిందాబాద్, సైకిల్కే మన ఓటు అంటూ నినాదాలు చేశారు. ముఖ్యంగా మహిళలు, యువకులు ర్యాలీలో పాల్గొనడం విశేషం. కొంతమందికి పెన్షన్లు కానివ్వండి, ఇంకా చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, అందరికీ సహాయం చేశారు. కాబట్టి మీరు కాస్త ఆలోచించుకొని, గత 30 సంవత్సరాలుగా చేస్తున్నారు, ఇంకా మేము అధికారంలోకి వచ్చాక మీకున్న ఇబ్బందులు కానీ, మీకున్న ఇబ్బందులు, రోడ్లు సమస్యలు, వాటర్ ఫెసిలిటీ, డ్రైనేజ్ ఫెసిలిటీ, ఇవన్నింటినీ మేము పరిష్కరిస్తామని మీ సభాముఖి తెలియజేస్తున్నాను. కాబట్టి సైకిల్ చోట్లేసి అఖండ మెజార్టీతో నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను.